బేసిక్ సినిమా టికెట్లకు సంబంధించి థియేటర్ల వాళ్ళకి ఒక సొల్యూషన్ ఉండాలి, ఇటు వీళ్ళకు ఉండాలి. వీళ్ళేంటి వీళ్ళ మూర్ఖత్వాన్ని అడ్డం పెట్టుకుని రివర్స్ ప్రచారం చేస్తారు, కానీ పరిష్కారం చూపెట్టరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చేయాలనుకున్నారు, ఓకే 4 షోలు 7 షోలు పెట్టి నీకేం పోయా, డబ్బులు నీకు అయితే రేట్ 150 గుడ్, మంచిదే 100, 150, 75 పెట్టావు అంతవరకు ఓకే. ఆ రేట్లలో 7 వేసుకుంటారో 10 వేసుకుంటారో వాళ్ళ సావు వాళ్ళని రావని, నీకు పోయేదేముంది, జనానికి ఇష్టమైతేనే పోతాడు. బలవంతంగా నిర్మాతో హీరోనో చొక్కా పట్టుకుని పట్టుకుపోడు కదా. కాబట్టి ఇప్పుడు చిరంజీవి పుట్టినరోజు లేకపోతే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఉంటుంది, పుట్టినరోజు నాడే కదా వాళ్ళు ఎగబడేది. అంతేగాని రోజు హారతలు ఇవ్వరు కదా, అట్లాగే సినిమా రిలీజ్ రోజున వాళ్ళకు పండగ, వాళ్ళకు పుట్టినరోజు, తిన్ని తాగని వాళ్ళ బతుకాళ్ళని బతకని, ఏముంది నష్టం? టిక్కెట్ల రేట్లు ఎక్కువ పెట్టద్దు అంటావు, పబ్లిక్ ఉపయోగం 150 రూపాయలకి అమ్ము, బెనిఫిట్ షోస్ వేసుకోబు, ఎక్స్ట్రా షోస్ వేసుకో. దట్ బెనిఫిట్ షుడ్ గో టు స్వచ్ఛంద సంస్థ. లేదు ఎక్స్ట్రా షో అయితే కనుక ఇంకో 10 రూపాయలు ఎక్కువ ట్యాక్స్ తీసుకుంటా అని చెప్పి ఎక్స్ట్రా షోస్కి, మామూలు షోకి అయితే కనుక 50 రూపాయలు 30 రూపాయలు ట్యాక్స్ అయితే ఎక్స్ట్రా షోకి 20 రూపాయలు ఇంకోటి ఎక్స్ట్రా పెట్టమను. నష్టమే ఉంది నీకు రా ప్రయోజనం, ప్లస్ ఆ దొరద ఉన్నటువంటి వాడికి నేను 300 అయినా కొంట 1000 అయినా కొంట నా ఇష్టం నా హీరో అనేటువంటి వాడు దొరద తీరుద్ది. వాడి దగ్గర నుంచి 100 తీసుకో, 1000 రూపాయలు టికెట్ అమ్మితే 300 రూపాయలు మాకు ఇవ్వాలని చెప్పు బెనిఫిట్ షోకి, 500 రూపాయలు టికెట్ అమ్మితే 200 రూపాయలు మాకు ఇవ్వాలని చెప్పు, తప్పేలే ఇద్దరికి ప్రయోజనం. అట్లాంటి పరిష్కారం చూడరు. వీళ్ళేంటి అడ్డకోలుగా వెళ్ళిపోతారు. రెండవది ఆ థియేటర్కి ఎంత ఖర్చు అవుతుంది మినిమం లెక్క చూసుకో, కరెంట్ ఎంత అవుతుంది, మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, అప్పుడు దానికి ఎలా పరిష్కరించాలి, ఇదేమన్నా చూస్తున్నారా? అది చూడట్ల. ఇది దానివల్ల ఏమవుతుంది, వీళ్ళేమో వాళ్ళకి తగ్గించామన్న భావోద్వేగాన్ని వాడాలని చూస్తారు, వాళ్ళేమో హీరోకు ఉన్నటువంటి ఇమేజ్ని వాడాలని చూస్తారు. ఇక్కడ సొల్యూషన్ వైపుకి పోవట్ల, తిట్లు శాపనార్థాల వైపుకే పోతుంది. సినిమా ఇండస్ట్రీ బాగు కోరుకుంటే వాళ్ళు బాధ్యతగా ఉండాలి, వీళ్ళు బాధ్యత ఉండాలి. వాళ్ళు బాధ్యత తప్పుతారు, వీళ్ళు అంతకంటే రెచ్చిపోతారు. ఇక్కడ ఓవరాల్గా జరుగుతున్నది ఏంటంటే సినిమాలు వస్తాయి వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు అఖండ ఫెయిల్యూరా హిట్టా, డబ్బులు వచ్చినాయా లేదా, మరి రాలేకపోతే వాళ్ళు చెప్పు ఉండాలి.